Hazlo. కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. అప్లికేషన్స్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ డ్యూ టు ఏ హాలో స్పియర్ ఇది ఒక హాలో స్పియర్ ఈ హాలో స్పియర్ కి ఆ రేడియస్ మనం ఛార్జ్ ఇచ్చాం మూడు పాయింట్స్ ఉంటాయి అవుట్ సైడ్ ఒకటి పాయింట్ లైస్ హియర్ అవుట్ సైడ్ ఒకటి అవుట్ సైడ్ వచ్చి E is equal to 1 by 4 pi epsilon naught q by r square on surface. E is equal to 1 by 4 pi epsilon naught q by capital R square move inside. Inside chi E is equal to 0. దీని మీద ఒక గ్రాఫ్ ఉంది. గ్రాఫ్ డిస్టెన్స్ వర్సెస్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఈ వర్సెస్ ఆర్ ఈ ప్రపోర్షనల్ టు 1 బై ఆర్ స్క్వైర్ అండ్ ఈ ప్రపోర్షనల్ టు ఆర్ ఇక్కడ ఈ ప్రపోర్షనల్ టు ఆర్ ఈ పాయింట్ గమనిస్తే ఇక్కడ ఆర్ వస్తుంది. ఇది చాలా సార్లు మనకి ఇది వాడికి అడిగారు దిస్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ అండ్ గ్రాఫ్ ఈజ్ ఆస్క్డ్ గ్రావిటేషన్ లో కూడా సేమ్ కంప్లీట్ అయిందా చూడండి ఒకసారి. Quite completed. అంటే మొత్తం ఇది మొత్తం ఛార్జ్ ఉంటుంది మొత్తం ఛార్జ్ ఇంకా మనం సేమ్ సిలబస్ అవుట్సైడ్ ఉంటుంది దీని ఉండే ఛార్జ్ అవుట్సైడ్ ఆఫ్ ది ఛార్జ్ స్పియర్
దీని మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అట్లానే ఇక్కడ ఈ గ్రాఫ్ కి నా లెట్ us take a graph. ఒక గ్రాఫ్ ఇలా వస్తుంది. Can I go to next point? Third point to see mechanical pressure. Mechanical pressure. And force. Whether the electrostatic force, electrical force gani, pressure gani, anupas. A chinna mana point enante, we are taking a surface, oka surface iskuntam. Ee surface meeda chinna area ds. Deeni meedi manam plus q charge isthamu. ఇప్పుడు ఈ ఎలిమెంట్ మీద పనిచేసేటువంటి ఫోర్స్ ఎంత? ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇస్ గివెన్ బై సిగ్మా బై ఎప్సిలాన్. దీని మీద పనిచేసేది 2 ఎప్సిలాన్ నాట్. సో ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ ఇంటూ డిఎస్ బై 2 ఎప్సిలాన్ నాట్. డెరివేషన్ చెప్తాం. ప్రెజర్ ఇస్ ఈక్వల్ ఫోర్స్ బై ఏరియా సిగ్మా స్క్వేర్ బై 2 ఎప్సిలాన్. దిస్ కెన్ ఆల్సో బి టేకెన్ యాజ్ ప్రెజర్ ఇస్ ఈక్వల్ హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అండ్ ప్రెషర్ ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ స్క్వేర్.
ఓకే రైట్ దీని మీద ఒక ప్రాబ్లం ఉంది వి ఆర్ టేకింగ్ టూ స్పియర్స్ ఇది ఫోర్స్ ఇక్కడ ఫైండ్ ద ఫోర్స్ రిక్వైర్డ్ దీని మీద ఉండేది సిగ్మా సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అంటే రెండు హెమిస్పియర్స్ ఉంటాయి దాని మీద సిగ్మా ఆ రెండు దూరంగా ఉంటాయి అంటే రెండింటికి ప్లస్ ప్లస్ ఇచ్చారు మొత్తానికి పాజిటివ్ చార్జ్ ఇస్తే ఇది రివర్స్ అవుతుంది అదిమల్ కాకుండా అది ఎడిటింగ్ దగ్గర సపోజ్ సపోజ్ ఇందాక మనం ప్రెజర్ రాసాం ప్రెజర్ ఈజ్ ఈక్వల్ సిగ్మా స్క్వేర్ బై టూ ఎప్సిలాన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ ప్రెజర్ ఇంటూ ఏరియా సిగ్మా స్క్వేర్ బై 2 epsilon naught into pi r square. So F proportional to sigma square r square by epsilon. ఇది ఇంపార్టెంట్ మోడల్ చాలా సార్లు ఇచ్చారు ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ రా జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది ఈ ఫార్ములా ఒక గుర్తుపెట్టుకోండి డెరివేషన్ చేసుకోవచ్చు సిగ్మా స్క్వేర్ బై టూ ఎప్సిలాన్ ఒకసారి జాగ్రత్తగా చేసుకోండి ఇప్పుడే టైం వచ్చే లేదురా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రెండు హెమిస్పియర్స్ తీసుకున్నాం హెమిస్పియర్ ఇది కూడా ఒక హెమిస్పియర్ అలాంటి హెమిస్పియర్స్ తీసుకున్నాం దీనికి ప్లస్ రెండు రిపల్ కాకుండా మనం కొంత ఫోర్స్ అప్లై చేయాలి What is that force required to keep them as a single? రెండు కలిపి ఒకే ఒక ఫుల్ స్పియర్ గా ఉంచడానికి మనం ఎంత ఫోర్స్ అప్లై చేయాలి చాలా సార్లు ఎగ్జాంపుల్ ఇచ్చి ఉన్నాడు ఒకసారి చూసుకో డిసెంబరు అండ్ జనవరి టూ మంత్స్ ఉంది ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ఎగ్జామ్ జరగచ్చు ఓకే కాబట్టి తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వండి ఓకే ఆ సిగ్మా అనేది సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఫర్ ఈచ్ స్ఫియర్ తీసుకోవాలి టూ సిగ్మా అవసరం
ఓకే కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్ నిదానంగా రాయండి క్యావిటీ కింద ఆబ్లాస్ ఉన్నాయి स्पीयर दानी रेडियस आर इकड़ो का स्पेरिकल कैविटी उंदी दानी रेडियस आर spherical cavity of radius r right point అనేది కొంచెం ఇంపార్టెంట్ చక్కగా చేస్తే ఫాస్ట్ వెళ్ళిపోతే అర్థం కాకూడదు నిదానంగా వేసుకొని ఒకసారి చెక్ చేసుకొని చేయాలి ఇది spherical cavity దీని టోటల్ ఛార్జ్ q టోటల్ ఛార్జ్ q ఫైండ్ ద ఎలక్ట్రికల్ ఫీల్డ్ at a point p a distance x from the center ante itlaanti gravitation lo kuda vastundi gurtu anukunta mottham sphere valla field minus cavity valla vachina field ee difference esthe chaalu ante ikkada total remaining field is equal e total minus e cavity ఇది ఫార్ములా మనం వాడుతాం ఈ ఎట్ ద పాయింట్ ఓకే ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే క్యావిటీ తో పాటు ఛార్జ్ q క్యావిటీ యొక్క రేడియస్ r దీని రేడియస్ ఒక్క నిమిషం అంటే దీని క్యావిటీ r అంటే దీని డయామీటర్ r అవుతుంది దీని r / 2 ఇప్పుడు ఇచ్చిన ఛార్జ్ q అనేది వాట్ ఇస్ వాల్యూమ్ వాల్యూమ్ ఇస్ ఈక్వల్ 4 / 3 pi r cube minus 4 / 3 pi r cube / 8 అంటే 4 / 3 pi r cube into 8 minus 1 ante 7 by 8 ee volume ante mottham volume kunna charge q ఈ వాల్యూమ్ కున్నటువంటి ఛార్జ్ q అయితే యూనిట్ వాల్యూమ్ కున్న ఛార్జ్ అంటే rho is equal 3q /
8 cube by 7 into 4 by 3 pi r cube only. Right. ఇది మొత్తం రో రో అంటే ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ అని అర్థం సో ఇప్పుడు దీనిలో ఉండే ఛార్జ్ నేను q1 అనుకుంటాను దీనిలో ఉండే ఛార్జ్ నేను q2 అనుకుంటాను అంటే వితౌట్ క్యావిటీ q1 వితౌట్ క్యావిటీ సో దేర్ఫోర్ Without cavity, cavity lekunda. Without cavity, Q1. And dani volume anta 4 by 3 pi r cube. Rho into 4 by 3 pi r cube. That is equal. And cancel chesthe direct vastundi. 8 cube by 7 with cavity. लेदा कैविटी की संबंधी चार्ज Q2 is equal rho into 4 by 3 pi r cube by 8 that is equal Q by 8 Q by 7 అంటే 8 క్యూ క్యాన్సిల్ అవుతుంది 4 బై 3 పై ఆర్ క్యూ 4 బై 3 పై ఆర్ క్యూ క్యాన్సిల్ సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అగైన్ వాడు ఏమి ఇచ్చాడంటే ఇక్కడ క్యావిటీతో సహా ఛార్జ్ ఇచ్చాడు క్యావిటీ కలిగిన స్పియర్ యొక్క ఛార్జ్ ఇచ్చాడు ఆ ఛార్జ్ అంతా క్యూ ఓకే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ మొత్తం ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ కట్టాం ఓకేరా ఎస్బి ఇది కట్టాం రో కట్టడం జరిగింది కట్టి రెండు ముక్కలుగా విడగొట్టాలి దాన్ని ఎట్లా మొత్తం స్పియర్ కు ఉన్న ఛార్జ్ ఎంత 8 క్యూ బై 7 క్యావిటీకి ఉన్న ఛార్జ్ ఎంత క్యూ బై 7 మొత్తం స్పియర్ అంటే క్యావిటీ లేకుండా మొత్తం స్పియర్ కు ఉన్నటువంటి ఛార్జ్ ఎయిట్ క్యూ బై సెవెన్ ఎందుకంటే మొత్తం కుడితే మళ్ళీ క్యూ రావాలి కదా ఛార్జ్ రిఫ్లెక్ట్ చేస్తే అంటే స్పియర్ ఛార్జ్ అంటే టోటల్ వాల్యూమ్ ఈ టోటల్ వాల్యూమ్ తీసుకోవాలి పర్ యూనిట్ వాల్యూమ్ కున్న ఛార్జ్ కట్టాం రో అంటే ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇప్పుడు ఈ మొత్తం స్పియర్ వాల్యూమ్ కు ఉన్న ఛార్జ్ కట్టాం క్యావిటీకి ఉన్నటువంటి ఛార్జ్ కట్టాం అంటే క్యావిటీ అంటే లేనట్టే అర్థం క్యావిటీ అంటే నిల్లని అర్థం తీసేస్తే మళ్ళీ క్యూ రావాలి ఓకే ఇప్పుడు మనం లెట్ us గో ఫర్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ బిగ్గర్ ఛార్జ్ వల్ల టోటల్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ 1 by 4 by epsilon naught eight two by seven x square cavity वाला हो चुके 1 by 4 by epsilon naught q by x minus r by 2 whole square అంటే ఇక్కడ ఈ సెంటర్ కు ఉన్న డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి x ఈ r/2 తీసేయ్ ఓకే రైట్ సో ఫైండ్ నెట్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ Find the net electrical field.
The net electrical field gives ET minus EC. That is called Q by 28 pi epsilon naught into 8 by x square minus 1 by x minus r by 2 whole square. జాగ్రత్తగా రిఫర్ చేసుకొని చేయండి ప్రాబ్లం. Okay, can I go to next point? Chinna note okati raadam chudandi. Idi this is the charged sphere, ఇది రేడియస్ r, దీనికి ఛార్జ్ కి ఇచ్చాం. వాట్ ఈస్ వాల్యూమ్? వాల్యూమ్ అంటే 4 బై 3 పై r క్యూబ్. సిగ్మా ఇస్ ఈక్వల్ q బై 4 బై 3 పై r క్యూబ్, అంటే విచ్ ఇస్ ఈక్వల్ 3 q బై 4 పై r క్యూబ్. What is electrical field at the center? E is equal sigma by ante 1 by 4 pi epsilon naught q by r square. Q by 4 pi బదులు అంటే ఈ Q by 4 pi కు బదులు ఏం రాయాలి? 1 by epsilon naught r square into sigma r cube by 3. So E can be written as sigma r by 3 epsilon naught r times. Electrical field ని sigma లో రాసుకోవచ్చు, sigma r by 3 epsilon naught. అంటే మొత్తం ఛార్జ్ క్యూరా దాని వాల్యూమ్ వచ్చి 4 బై 3 పై ఆర్ క్యూబ్.
अंत सिग्मा अंटे चार्ज पर यूनिट वॉल्यूम अदि चार्ज बाय वॉल्यूम सिग्मा इज इक्वल चार्ज बाय वॉल्यूम सर सिग्मा रो वो नष्ट ले सो लेट अस टेक रो नो प्रॉब्लम अभी उ डिफिनेशन चुप्तना मन राशा रो रहा इन मन डेफिनेशन प्रॉब्लम चार्ज बाय वॉल्यूम डिसेंबर 18th सिंपल हार्मोनिक मोशन इलेक्ट्रिकल स्मॉल क्यू अने चार्ज प्लस क्यू अंड प्लस क्यू चार्ज दीन मीद वाट द फोर्स एक्टिंग ऑन इट फाइंड एफ ऑन क्यू q మీద ఈ q అనే దాని మీద లేదా q0 అని రాసుకున్నాం దీని q0 ఈ q0 మీద పని చేసి ఫోర్స్ ఎంత ఈ డిస్టెన్స్ o అనుకుందాం ఇది మొత్తం d ఐ కెన్ టేక్ యాస్ a d by 2 r ఇలా ఫోర్స్ పని చేస్తుంది రెండు ఫోర్స్ పని చేస్తాయి ఇలా डिस्टेंस रूट ओवर डी स्क्वायर बाय फोर प्लस आर स्क्वायर वन बाय फोर बाय एप्सिलॉन नॉट क्यू बाय अंडर फोर्स इंपैनियस ये फोर्सेस इक्वल क्यू बाय डी स्क्वायर बाय फोर प्लस आर स्क्वायर so let it let it take as theta దీని మనం theta గా తీసుకుందాం let us take as theta అప్పుడు ఇక్కడ కూడా theta అవుతుంది ఇది f cos theta f sin theta so resultant force f cos theta cancel avutundi fy is equal 2f into sin theta that is equal 2 into f into sin theta sin theta is equal ry root over d square by 4 plus r square so net force
net force is equal to 1 by 2 pi epsilon naught q into r by b square by 4 plus r square whole power 3 by 2. This is the net force acting on it in the y direction. Endukante ikkada f cos theta if f cos theta can be cancelled. Only 2f sin theta is a vertical force acting on it. Ante particle la pai kelthaniki ready ga untundi. And ninna Google class lo problems pettanu oka 15 leka 16 problems pettan jarigindi. ఆ 15 16 మీరు చేశారు అనుకుంటున్నాను నేను చాలా ఇంపార్టెంట్ అవన్నీ చాలా ఇంపార్టెంట్ అవన్నీ డిపిపి లోంచి పెట్టాం వాట్లోంచి బిట్లో వస్తాయి గ్యారెంటీగా బిట్లో వస్తాయి దాంట్లోంచి ఇంపార్టెంట్ గ్యాస్ లాగా చాలా పెట్టాను చూడండి ఒకసారి ఓకే కూడా కూడు అంటే ఇప్పుడు రెండు బ్యాచెస్ ఉన్నాయిరా సీనియర్ సిఐపిఎల్ 1 సీనియర్ సిఐపిఎల్ 2 సీనియర్ సిఐపిఎల్ 1 బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది 240 మెంబర్స్ దాటారు అంకని అది అలౌ చేయట్లేదు అంక 2 కి వెళ్ళాలి మీరు ఎవరైనా కొత్తగా వచ్చారు 2 కి వెళ్ళాలి ఆ 2 కూడా ఉంది అక్కడ నేను పెడతాను అది యూజ్ కోడ్ కెపాసిటర్స్ లేదురా ఇంపార్టెంట్ గ్రావిటేషన్ ఉంది ఈ వారం కెపాసిటర్స్ లేదు గ్రావిటేషన్ ఉంది ఇది ఇంతవరకు లెక్కేసాం మనం ఇందులో ఇంకొక ఎక్స్టెన్షన్ ప్రాబ్లం ఉంది find f maximum ee maximum value enta find the value of f maximum right dani condition enti df by dr is equal to 0 ఇందులో ఇవన్నీ కాన్స్టెంట్ దేర్ ఆర్ నాట్ వేరియబుల్స్ ఇది కాన్స్టెంట్ కాబట్టి ఐ కెన్ రైట్ యాస్ f ప్రొపోర్షనల్ టు r into b square by 4 plus r square whole power minus 3 by 2 పై తీసుకెళ్ళండి కింద దాని కూడా మనం పై తీసుకెళ్ళాం వెరీ గుడ్ d by root 2 సంతోష్ పెట్టాడు దీని షుడ్ డిఫరెన్షియేషన్ చేస్తాం దీన్ని when you differentiate it you can get first term తర్వాత minus 3 by 2 into b square by 4 plus r square into minus 1 అంటే minus 5 by 2 plus 2r into 2r అట్లానే plus 1 into b square by 4 plus r square whole power minus 3 by 2 is equal to 0 from which you can calculate r is equal d by 2 root the partial differentiation చేయాలి శాంతవా ఏంటో డౌటా
ओके आर वैल्यू डी बाय रूट टू का रास्ते मैक्सिमम मोडल पार्टिकल कदेश पार्टिकल आसोलेशन सिंपल हार्मोनिक मोशन रेंडु पार्टिकल्स प्लस क्यू अंडर प्लस क्यू मध्य सेंटर ओ डी बाय टू ఇక్కడ ఇంకో పార్టికల్ పెట్టాం q నాట్ ఇట్ ఇస్ డిస్ప్లేస్డ్ బై డిస్టెన్స్ x ఇది మైనస్ q నాట్ దెన్ ఇట్ విల్ హావ్ ద ఫోర్స్ లైక్ దిస్ and also goes to this one and force like this adi pai ki kindaki em avutante simple harmonic motion chestundi ee negative particle ni koddiga pai ki lagam koddiga pai ki iskelthe ee force itla avutundi ee force itla avutundi it is oscillating simple harmonic motion ee distance manu em anukunnam ante x anukunnam idi formula d square by 4 plus x square it is in sh మళ్ళీ ఇంకోసారి చెప్తానండి ఈ పార్టికల్ ని కొద్దిగా నెగటివ్ పార్టికల్ ని కొద్దిగా పైకి తీసుకెళ్ళాం ఆటోమేటిక్ గా ఈ ఫోర్స్ ఇట్ గుంజుతుంది ఈ ఫోర్స్ ఇట్ పుల్ చేస్తుంది సో ఆటోమేటిక్ గా ఎక్కడ డైరెక్షన్ లో ఇక్కడకి వస్తుంది దాకలాగే పైకి ఎఫ్ సైన్ తీటా లాగే కిందకి ఎఫ్ సైన్ తీటా ఆటోమేటిక్ కిందకి వచ్చి కిందకి పైకి ఆసిలేట్ అవుతుంది ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇప్పుడు జనరల్ గా ఈ ఫోర్స్ ఉండగా ఏలా సైన్ ఫోర్స్ the force is equal to indakane 1 by 2 pi epsilon not q q not x by d square by 4 plus x square whole power 3 by 2 ila rakna so ikkada gamaniste f is proportional to x indicate it is sh ante manam deen itlaagam body it vastundi kada and imagine x is very much less than d if f is equal 1 by 2 by epsilon not q q naught into x by this is force now remove x appra enta avutundi d q by eight avutundi ikkada nenu d by 2 whole square raasukovachu
ఇది యాక్చువల్ గా మనం పైకి తీసుకెళ్తాం యాక్చువల్ సెంటర్ లో ఉన్నప్పుడు ఈక్విలిబ్రియం లో ఉంటుంది ఇట్ ఫోర్స్ ఈక్వల్ కాబట్టి ఇది కొద్దిగా ఇలా పైకి తీసుకెళ్తాం వదిలేస్తాం ఆటోమేటిక్ గా అవుతుంది అట్రాక్షన్ వల్ల అది కిందకు వస్తుంది ఆ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వల్ల అది మళ్ళీ కిందకి వెళ్తుంది సో ఇట్ ఈస్ గోయింగ్ ఆసిలేటింగ్ అప్ అండ్ డౌన్ పైకి కిందకి ఆసిలేట్ అవుతూ అది సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉంటుంది అలా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎఫ్ ప్రపోర్షన్ టు ఎక్స్ ఇప్పుడు కండిషన్ రాసాం ఎక్స్ లెస్ దాన్ డి అప్పుడు ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు ఆన్సర్ వస్తుంది ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఫైండ్ ద టైం పీరియడ్ వాట్ ఈస్ ద టైం పీరియడ్ దీని టైం పీరియడ్ ఎంత ఉంటుంది సో దీన్ని మనం పైకి తీసుకెళ్తే 4 qq naught x by pi epsilon naught dq ఇది x కాస్తా f is equal to ma కాబట్టి then you can write as a is equal మనం దీన్ని ఇలా రాసుకోవచ్చు acceleration is equal 4qq0 by m into pi epsilon naught dq into x తర్వాత a is equal minus omega square x తో కంపేర్ చేస్తే you can get omega square ఇది SHM condition so omega is equal 4 pi square by t square is equal 4qq0 by m pi epsilon naught into dq ఇట్లా టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు యు కెన్ క్యాలిక్యులేట్ దిస్ ఫార్ములా యాస్ టైం పీరియడ్ ఓకే ఎస్పి అరే నీ పేరు పెట్టరా ఎస్బి 1914316 కన్నా సో ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఈ రెండు పార్టికల్స్ పాజిటివ్ మధ్యలో నెగిటివ్ ఉంది అది జనరల్ గా ఈక్విలిబ్రియం లో ఉంటుంది నువ్వు పైకి తీసుకెళ్తే బై నేచర్ అట్రాక్షన్ విల్ కమ్ డౌన్ ఆ ఇనర్షియా వల్ల మళ్ళీ కిందకి వెళ్ళి పైకి వస్తుంది ఇట్ ఈస్ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ దాని టైం పీరియడ్ కనుక్కోవడానికి ఫార్ములా నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు ఒకసారి గమనించండి క్వాడ్రెంట్ రింగ్ ఇట్లా మనం ఒక క్వాడ్రెంట్ ఆఫ్ రింగ్ తీసుకున్నాం ఇక్కడ ఛార్జ్ వాట్ ఈస్ ద ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఫైండ్ ద ఎలక్ట్రికల్ ఫీల్డ్ దీనిలో చిన్న ఎలిమెంట్ తీసుకుంటాం ఇట్లా యాంగిల్ ఇట్లా టోటల్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ డిగా తీసుకొని this can be taken as theta ఇది b cos theta
and this can be written as b sin theta. If b is equal to r, if r, so it is just so angle is equal to r angle by radius theta. लैम्डा बाय 4 पाई एप्सिलॉन नॉट आर सिमिलरली ई वाई इज इक्वल लैम्डा बाय 4 पाई एप्सिलॉन नॉट आर रिजल्टेंट ई इज इक्वल रूट 2 इनटू लैम्डा बाय 4 पाई एप्सिलॉन नॉट आर डेरिवेशन मतलब लाजिकल अर्थ నిన్నా 8 అప్లికేషన్స్ చెప్పాం ఒకటి వస్తది ఒక డిస్క్ ఒక రింగ్ ఒకటి వస్తది డెరివేషన్స్ మీద కాన్సెప్ట్స్ సమ్స్ ఉండొరు జనరల్గా ఉంటాం ఫార్ములా ఓరియంటెడ్ గానే ఉంటాయి చూడు ఇప్పుడు దీని మీద ఒక చిన్న ప్రాబ్లం తీసుకుందాం ఇలా ఒక ఐ టుక్ ఏ రింగ్ रिंग इंग प्लस 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 टू लैम्डा अट्ला माइनस 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 लैम्डा अट्ला माइनस टू लैम्डा लैम्डा सो ये प्रति क्वाड्रेंट इपड़े इलेक्ट्रिक आंसर एंत टू लैम्डा माइनस लैम्डा प्लस लाजिक दीन वन टू लैम्डा वाल इलेक्ट्रिकल फील्ड इला वस्तु दीन वाल इलेक्ट्रिकल फील्ड अंटे दीन वाल वन वाल इलेक्ट्रिकल फील्ड 2 వల్ల యూనిట్ పాస్ చా ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇట్ సో ఏదైతే ఉంది ఇక్కడ జనరల్ గా e1 గ్రేటర్ దన్ e2 అప్పుడు నెట్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఎంత అవుతుంది అంటే e1 అంటే ఇది √2 2 లాంబ్డా బై 4 పై ఎప్సిలాన్ నాట్ r మైనస్ √2 లాంబ్డా బై 4 pi epsilon naught into r. Therefore, e dash.
దీని వాల్యూ ఎంత వస్తుంది √2 * λ / 4 / ε0 r अट्ला root 2 lambda by 4 pi epsilon naught r అంటే ఇది this edge ఇది ఇది this edge ఇప్పుడు యాంగిల్ వచ్చి 90 degrees e double dash so net electrical field E resultant is equal root 2 into E, and a root 2 into root 2 lambda by 4 pi epsilon naught. But chota ne ki yo chala kada problem is. Aunni rendu manchi angle ninety kada. E angle din angle manchi ninety kada. 45 degrees kada straight. ఇది సెంటర్ గుండా కదా పని చేసేది సెంటర్ గుండా పని చేసి ఇది 45 ఇది 45 90 అంటే జనరల్ గా అప్లికేషన్స్ అడ్వాన్స్ లో ఇస్తారు ఇవి మెయిన్స్ లో ఇచ్చేవేం కాదు దీని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటది అందుకని ఇట్ వెళ్తుంది దీని ఎఫెక్ట్ తక్కువ అంటే ఇట్ వెళ్తుంది నెట్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఎలక్ట్రికల్ ఫీల్డ్ పాజిటివ్ ఛార్జ్ నుంచి అవే గా ఉంటే నెగటివ్ ఛార్జ్ వైపు ఉంటుంది అది ఫార్ములా Okay, can I go to next point? డైపోల్స్ అంటే టూ ఈక్వలెంట్ ఆపోజిట్ చార్జెస్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ p దట్ ఇస్ కాల్డ్ డైపోల్ మొమెంటం q ఇంటూ 2a It is a vector directed from negative charge to positive charge. Negative charge నుంచి positive charge వరకు So next
कार कान है डाइपोल आन ये डाइपोल कार इधे इलेक्ट्रिकल फील्ड लो माना वो का डाइपोल इसको ना माइनस क्यू प्लस क्यू इला फोर्स पंजेर सुन्दी यू कैन एक्ट एस जीरो दिस इज इक्वल टू यू टॉर्क इज इक्वल पी बार क्रॉस ई बार डाइपोल Next, work done in rotating a dipole. Third point is equal work done in rotating a dipole. डाइपोल मन रोटेट इधल माइनस क्यू प्लस क्यू अंटे द वर्क डन इज इक्वल यू फाइनल माइनस यू इनिशियल पी इनटू कॉस थीटा वन माइनस कॉस थीटा जनरल गा यू अयिते माइनस पी इंटू कॉस थीटा दिस इज एनर्जी स्टोर्ड इन द डाइपोल दिस इज वर्क डन इन रोटेटिंग द डाइपोल पी अंटे तेलुस कदा डाइपोल मोमेंट ई अंटे इलेक्ट्रिकल फील्ड ई अनेदी इलेक्ट्रिकल फील्ड पी अनेदी दीनी डाइपोल मोमेंट इकड़ा थीटा इज इक्वल टू जीरो यू इज इक्वल माइनस पी थीटा इज इक्वल 180 डिग्रीज यू इज इक्वल टू पी దీని మన ఇట్ ఇస్ కాల్డ్ యాస్ స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం ఇట్ ఇస్ కాల్డ్ యాస్ స్టేబుల్ ఈక్విలిబ్రియం ఇట్ ఇస్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం
ఎలక్ట్రికల్ ఫీల్డ్ డైరెక్షన్ లో ఉంటే స్టేబుల్ దానికి ఆపోజిట్ గా ఉంటే అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం స్టేబుల్ అండ్ అన్స్టేబుల్ కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్ టాపిక్ చాలా పెద్దది జాబ్ చేసుకోవాలి చాలా పెద్ద టాపిక్ ఇది మీరు అన్ని మెయిన్ ప్రాబ్లమ్స్ అన్ని జాబ్ చేసుకోవాలి వెరీ వెరీ బిగ్గర్ టాపిక్ ఇప్పుడు మనకు వచ్చింది కాబట్టి టైం కూడా సరిపోదు ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం కాన్సెప్ట్స్ టైం సరిపోవట్లేదు సో చూసుకోండి డైపోల్స్ నెక్స్ట్ పాయింట్ 4స్ బిట్వీన్ 2 డైపోల్స్ 2 షార్ట్ డైపోల్స్ రెండు షార్ట్ డైపోల్స్ మధ్య ఉండేటువంటి ఫోర్స్ వెన్ దే ఆర్ పారలల్ దీని డైపోల్ మూమెంట్ p1 దీని డైపోల్ మూమెంట్ p2 డిస్టెన్స్ వచ్చి r దెన్ ఫోర్స్ కెన్ బి టేకెన్ యాస్ 1/4πε₀3p1p2r^4 అండ్ దే ఆర్ పారలల్ అదే డైపోల్స్ ఇలా పెడుతున్నాం యు ఆర్ కీపింగ్ డైపోల్స్ లైక్ దిస్ p1 అండ్ p2 ద డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు r ఇక్కడ ఫోర్స్ ఇస్ ఈక్వల్ 1/4πε₀6p1p2r^4 సేమ్ పొజిషన్ అట్రాక్ట్ అవుతాయి మారితే రిపల్షన్ అట్రాక్షన్ వస్తుంది అంటే ఓకే ఈ రెండు డైపోల్స్ ఇవి డైపోల్స్ మీద ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ ఫీల్డ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ డ్యూ టు డైపోల్ ఎట్ ఎనీ పాయింట్ ఇది మైనస్ క్యూ అనుకుందాం ఇది ప్లస్ క్యూ అనుకుందాం లెట్ us take a point here this is makes an angle theta ఇది డిస్టెన్స్ అనుకుందాం ఇట్లా ఇక్కడ డైపోల్ మూమెంట్ దీన్ని ఐ కెన్ టేక్ యాజ్ ER
this I can take as e theta. This is phi and corona. This is e theta. Theta component. దీనిలోంచి మనం ఈ యాక్సియల్ 1/4 పై ఎప్సిలాన్ నా ఇది r అనుకుందాం 2p/r³ ఈ ఈక్వటోరియల్ 1/4 పై ఎప్సిలాన్ నా p/r³ 2p/r³ ఈక్వటోరియల్ అనేది p/r³ At any point I there, you can write as E is equal 1/4 pi epsilon naught p/r³ into root over 1+3 cos² θ. The derivation, ekkada a angle kaina, you can use Brady angle. So can I go to next point? Axial line, equatorial line, then what? The work done, the torque acting, combination of dipoles. This is related information. దీని మీద ఒక ప్రీవియస్ ఎగ్జామ్ మోడల్ ఉంది ఇది ఒక ఇన్ఫైనైట్ లైన్ ఈ ఇన్ఫైనైట్ లైన్ నుంచి ఒక డైపోల్ ఇలా ఉంది r డిస్టెన్స్ ఎట r డిస్టెన్స్ Find the force on the dipole. And take electrical field. Run kunda mano. Electrical field is equal. This is lambda. Kunte circle kundi. Lambda by 2π/r. This is electrical field. But force is equal to P into dE by dr.
So you can have F is equal minus P lambda by 2 pi epsilon naught R square. The negative sign indicates attraction. मन की एलक्ट्रिक लाइन ऑफ फोर्स मीद प्रॉब्लम्स एलक्ट्रिक लाइन्स ऑफ फोर्स मीद कोई प्रॉब्लम्स मॉडल नंबर वन अंत एग्जामिनेशन लो मन इच्छे पॉइंट लाइन इला इंकोटी इला इंकोट इला थ्री इला वन टू थ्री फोर विच इज द करेक्ट आंसर సరిగా చూడండి ఇట్ కెనాట్ పాస్ త్రూ కండక్టర్ మన ఎలక్ట్రికల్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎప్పుడూ కూడా నార్మల్ గా కండక్టర్ వచ్చి నార్మల్ గా బయటికి దే నెవర్ పాస్ త్రూ ద కండక్టర్ ఎలక్ట్రికల్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ నెవర్ పాస్ త్రూ ద కండక్టర్ కాబట్టి కండక్టర్ కుండా వెళ్ళాలి ఆన్సర్ ఇస్ దిస్ వన్ ఫోర్త్ అంటే నార్మల్ గా రావాలి They end normally and emerges normally. Raju, one to one, Raju, four hours. Because, if you put there, 2 hours, fast to charge, it will run out. Only bite it out. It is normal motion. Straight line, right? Like, this possible, Raju. ఇది పాజిబుల్ గాని రెండింటిలోనే మనకు కొంత కన్ఫ్యూజన్ రావడం చూస్తుంది ఒకటి రాదు ఇట్లా లైన్స్ ఇలా వస్తాయి కర్వ్డ్ యూనిఫామ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ లో అయితే ఎలక్ట్రికల్ లైన్స్ ఆర్ స్ట్రైట్ యూనిఫామ్ ఎలక్ట్రికల్ అదే నాన్ యూనిఫామ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అయితే దే ఆర్ కర్వ్డ్ ఇలా కర్వ్డ్ ఉంటాయి అరే కనెక్షన్ టు ది ఎర్త్ అనేది పొటెన్షియల్ లో ఉంటుంది దీంట్లో ఉండదు అర్థమైందా అది కనెక్టెడ్ టు ది ఎర్త్ అనేది ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ పొటెన్షియల్ నెట్ పొటెన్షియల్ ఇస్ జీరో నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ కి వస్తాం అట్లానే దీనిలో రెండో మోడల్ ఉంది
मूड पॉजिटिव चार्जेस उन्नाई रेंडु मूडु पॉजिटिव चार्जेस उन्नाई व्हाट इज द नेचर ऑफ इलेक्ट्रिकल लाइन ऑफ फोर्स सिस्टम अटे टू लाइन ऑफ फोर्स रिफ्लेक्ट मूड इलामूल रेटे रिपल इकड़ा इला रिपल अरे प्लस माइनस उठे अभी इलेक्ट्रिक लाइन्स क्लोज्ड का मैग्नेटिक लाइन्स क्लोज्ड magnetic lines are forms closed curves but not electrical because they cannot pass through the conductor generally what repulsion untundi angane rendu charges kaithe ladu pedtam moodu charges kaithe ladu pedtam three charges id exam lo adigadu sorry question oka positive charge oka negative charge aithe idi oka time ayipoyinda oka oka nimisham inkoka problem ee mode lo टू चार्जेस टू चार्जेस पॉजिटिव चार्ज रिपल पॉजिटिव नीचे नेगेटिव अट्रैक्ट होता है एमर्जेस फ्रॉम पॉजिटिव चार्ज एंड सेट नेगेटिव चार्ज अभी रूल नेगेटिव चार्ज दर आगे पॉजिटिव चार्ज दर स्टार्ट अट्ला कंडक्टर चूड़ो सारी कंडक्टर चार्ज इंकोटी इला वे तपे बोतार इकड़ा प्रीवियस एग्जाम क्वेश्चन इधर इधर रांगे इला वस्ताई नेचर ऑफ लाइन्स शेल मेटालिक शेल सो दिस इज द करेक्ट आंसर
ఎగ్జామినేషన్ లో మనం ఇచ్చిన మూడు మోడల్స్ ఇవే మనం అంటే నేచర్ అది నేచర్ అంటే ఇట్ ఆల్వేస్ ఫ్లోస్ టువర్డ్స్ ద మెటీరియల్ అన్ని డైరెక్షన్ లో వస్తాయి బట్ కెనాట్ పాస్ టు ద మెటీరియల్ అండ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద మెటీరియల్ అది నేచర్ ఇండక్షన్ వల్ల వచ్చేస్తాయి ఇది కరెక్ట్ ఇది రాంగ్ ఇది ఇట్లా రాదు ఇలా కూడా రావు స్ట్రైట్ గా రాదు ఇలా వస్తాయి అన్ని వైపులకు వస్తాయి ఇది కూడా కరెక్టే బట్ నాట్ ఫుల్ గా ఒక సైడ్కి ఇచ్చాను ఇది అదర్ సైడ్ ఆర్ నాట్ రిప్రజెంటింగ్ బట్ ఇట్ విల్ ఎమర్జెస్ ఇన్ ఆల్ సైడ్స్ ఇది ఇదివరకైతే ఇది వరకు ఓల్డ్ సిలబస్ లో ఒక మెటాలిక్ కండక్టర్ పెట్టి మ్యాగ్నెటిక్ లెన్స్ గీయించేవాళ్ళు ఇప్పుడు గీయించట్లు అప్పుడు క్లారిటీ క్లియర్ గా వస్తాయి మనకి అది షాక్ పట్టుకొని జాగ్రత్తగా చేసుకొని ఇచ్చేసాం ఓకే రైట్ విల్ కంటిన్యూ టుమారో రేపు కెపాసిటర్స్ లేదు మనం ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి రైట్ ఓకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేయండి ఒకసారి మన మెటీరియల్ అన్ని మెయిన్స్ ప్రాబ్లమ్స్ చేయాలి ఎందుకంటే లిమిటెడ్ గా కాకుండా మొత్తం మీరు కవర్ చేసుకోవాలని నేను పెడతాను యూ కెన్ డూ ఇట్ ఆ గ్రావిటేషన్ గురించి వెళ్తాం చెప్తా నేను గ్రావిటేషన్ కూడా చెప్పాలి బ్రీఫింగ్ చేసుకోవాలి గ్రావిటేషన్ కూడా ఆ గ్రావిటేషన్ ఫుల్ చాప్టర్ రా తప్పదు మనం బ్రీఫింగ్ చేసుకోవాల్సిందే అది అది పెద్దది వచ్చి ఇట్లా అన్ని పెట్టేశారు పెట్టడం ఏమవుతుందంటే దేనికి స్పేస్ టైం ఇవ్వలేము అన్ని కవర్ చేసుకోవాలి అన్ని ఫార్ములాస్ చెప్పుకోవాలి కనీసం కాన్సెప్ట్స్ అన్న గుర్తు తెచ్చుకోవాలి కదా ఓకే రైట్ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్